अरे भाई वे स्टडी पाई जोग दैत भाई भवनी मान को प्रभु जीसु कृष्ण नाम रे मोरे आंद्रे प्रेज लो ఆరాధన అయిపోయిన తర్వాత మళ్ళీ దేవుని సన్నిధిలో మళ్ళీ ప్రార్థనలో కలిసి రావడానికి దేవుడు అవకాశం ఏర్పరిచినందుకు దేవునికి వందనాలు. వాట్సాప్ రే, ఫేస్బుక్ రే, జియో రే, ఆర్ మొబైల్ రే వాక్య శుణివా సమస్తకు ప్రభు ఆశీర్వాద కొరందు. వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, జూమ్ ద్వారా, ఫోన్ ద్వారా వాక్యం వింటున్న సకల దేవుని బిడ్డలకు యేసుక్రీస్తు పేరట వందనాలు. కలి ఆమె చింతా కొరత మోస బాప మార్ర విషయం. నిన్నటి దినాన మనం ఆలోచించింది మోస యొక్క తల్లి తండ్రుల విషయం గురించి. బాప మా విశ్వాస రే చువాకు లుచికి రొక్కిలే బోలి మోకోయిలే. నిన్నటి దినాన నేను చెప్పొచ్చాను విశ్వాసము ద్వారా మోస యొక్క తల్లి తండ్రులు మోస చిలిపితనములో ఆయనని దాచి ఉంచారని చెప్పాను. అలే ఈ దినమానరే మోకోయికి అశ్వా విషయం. అందుకే ఈ రోజుల్లో నేను చెప్పొచ్చిన విషయమే మనక విశ్వాస విషయమే చెప్పుకొస్తున్నాను. హేబెలు విశ్వాసరే బలి అర్పణ కొలే. హేబెలు విశ్వాసము ద్వారా బలి అర్పించారు. నోహా విశ్వాసరే జగత నిర్మాణ కొలే. నోహా విశ్వాసము ద్వారా ఓడ తయారు చేశారు. హానోకు విశ్వాసము ద్వారా ఈశ్వరుని సంగ్రహించలే. హానోకు విశ్వాసము ద్వారా దేవునితో కలిసి నడిచారు. అబ్రహాము విశ్వాసము ద్వారా జాత్ర కొలే. అబ్రహాము విశ్వాసము ద్వారా ప్రయాణం చేశారు. సారా విశ్వాసము ద్వారా ఈశ్వరు విశ్వస్త బోలి గుణనా కొలే. సారా విశ్వాసము ద్వారా విశ్వస్త నమ్మదగిన నమ్మకముతో ఉన్న వారు ఉన్నదని దేవుడు ఎంచుకున్నారు. అబ్రహాము విశ్వాసము ద్వారా ఇస్సాకుకు బలి దలే. అబ్రహాము విశ్వాసము ద్వారా ఇస్సాకుని బలి అర్పించారు. ఏమిది విశ్వాస విషయాగా మనం కంటిన్యూ చింతిందా కొలే. ఇలాగ విశ్వాసానికి సంబంధించిన విషయాల గురించి మనం చాలా రోజుల నుంచి నేర్చుకొని వస్తున్నాం. అప్పుడు మన ఇట పాస్టర్ జీవనై మీరు ఎవరు కూడా ఈ విషయాలు మర్చిపోకూడదు. అప్పుడు మనకి మన రొక్కుతాందో ఈ విషయాలన్నీ కూడా మీ మనసులో ఉండాల్సింది. ఎబ్రి పత్రిక 11వ అధ్యాయం ఈ రోజు మనం చదువుకుందా. ఎబ్రి పత్రిక 11వ అధ్యాయము 24 దాని 24వ వచనం నుంచి. బస్ బస్ 24వ వాక్యం మాత్రం చదవని చెప్పారు. విశ్వాసం ద్వారా మోస వయసు ప్రాప్త హరాహుతారే వారోంగరు కన్యాంగో పుత్రో బోలి అంటే విశ్వాస ద్వారా మోస విశ్వాసము ద్వారా మోసే విశ్వాస ద్వారా మోస వయసు ప్రాప్త హరాహుతారే వయసు ప్రాప్త ఎలా అవుతారు వయసు అయ్యేటప్పుడు అది తెలంగాణ ముసలితనంలో వచ్చేసరికి ఒకసారి కూడా చదవండి. తెలుగుని చదవండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనలకు ఒప్పుకొనలేదు. ఇక్కడ చదివిన వాక్యం మీరు బాగా చూసుకోవాలి. విశ్వాసము ద్వారా మోస వయసు ప్రాప్త విశ్వాసము ద్వారా మోస పెద్దవాడయ్యాడు. అయ్యే మోస కింది వయసు ప్రాప్త అయ్యి ఎలా మేష మోసే పెద్ద పెద్దవాడయ్యాడు విశ్వాసం ద్వారా. అది విశ్వాసము ద్వారా. అలే అప్పుడు మనం బోలవరం చూడందు. అయితే ఇక్కడ మీరు బాగా వినాలి. మీ మోసారో కిచి బిస్సీ ఆమె ఆగ్రే టికెట్ చిందా కొరిగిరి ఆవిడ ఈ విషయం చిందా కొరు. మోస యొక్క కొన్ని విషయాలు నేర్చుకున్న తర్వాత మనం మిగతా విషయాలకు వెళ్దాం. అంటే మోసంగరో ఈశ్వర మోసకు విభిన్న పద కూర్చుంది బైబిల్ రో. మోసతో దేవుడు చాలా పదములు చెప్తున్నట్టుగా బైబిల్ రాయబడి ఉన్నది. సరే అప్పుడు మన టీకా దేకొందు. అదొక్కసారి మీరు చూడండి దుద్యవివరణి అధ్యాయ పదం ద్వితీయోపదేశ కాండ 33 అధ్యాయం మొదటి వచనం. ഞാൻ വായിക്കാൻ പറഞ്ഞു എന്റെ പൊന്ന് സഹോദരി
మోషకి ఈశ్వరు కోయవ నామ మోషేత దేవుడి యొక్క దేవుడు అక్కడ చెప్తున్న పదము చూడండి ఈశ్వరంగర లోకో దేవుని యొక్క జనాంగమని దేవుని సందానగణోరో ఆశీర్వాదం తెలుగులో ఒకసారి చదవండి దైవజనుడు ఏ మోసాయి నీ వాక్యం ఈ పదములు ఎలా సరికి సంధించి నోకి నీకు నందల అర్థం అవ్వదు విశ్వాస ఏడ మోసాకి ఈశ్వర కూర్చుంది మోసేతో దేవుడు చెప్తున్నది ఈశ్వరంగర లోక బోలి దైవజనుడాని ఎంత మ్యాన్ ఆఫ్ ద గాడ్ దైవజనుడాని అనే దేకో మోసాకి ఈశ్వర కోయవ నామ మోసేతో దేవుడు చెప్పిన పేరు ఈశ్వరంగర లోక బోలి కూర్చుంది దైవజనుడాని చెప్పబడుచున్నది బైబిల్ లో తమ దేకొంది ఈశ్వర మోసాకి సన్నిధి దాక్కుచుంది బైబిల్లో దేవుడు మోసేని ఎలా పిలుచుచున్నారు ఏ విభిన్న లోకమానికి ఈశ్వరంగర లోక బోలి కూర్చుంది దైవజనుడు అన్న పదము చాలా మందికి పిలిచినట్టుగా చూడగలుగుతున్నాం అబ్బే ఈశ్వర మోసాకు దాక్కుచుంది ఈశ్వర అందుకే దేవుడు మోషేని దైవజనుడు అని పిలుచుచున్నారు ఇని ద్వితీయ పదము మోషాకు ఈశ్వర కహుచంది రెండో పదము మోషేతో దేవుడు చెప్తున్నది ద్వితీయ పర్వణి 34 పాంచ పదం ద్వితీయ ఉపదేశకాండం 34 అధ్యాయం 5వ వచనము సెడిలక జై సదా ప్రభుంగర దాసు దేవుని యొక్క దాసుడని ఎక్కడ పదం రాయబడి ఉన్నది రజ రాత్రి 30వ విషయపడ మన బోల వరుషనుండు ఈ రాత్రి వేళ నేను చెప్పొచ్చిన విషయం బాగా వినాలి మోషకి ఈశ్వర కహుచంది మోషేతో దేవుడు చెప్పేది సదా ప్రభుందర లోగో దైవజనుడాని అరు దుద్య పదవ మోసాకి ఈశ్వర కోవుచంది రెండో పదము మోసతో చెప్తున్నది ఈశ్వరంగర దాసబోలి కోవుచంది దేవుని దాసుడు అని చెప్పబడుచున్నది అదో దేకో అమ్మమాన సమస్త ఈశ్వరంగర దాసోట్టు మనం అందరం కూడా దేవుని యొక్క దాసులమై ఉన్నాం అదే ఈశ్వర మోసాకు కోవుచంది దేవుడు మోసతో చెప్తున్నది సే మోరో దాసో ఆయన నా దాసుడు తృతీయ పదవ ఈశ్వర మోసాకు కోవుచంది మూడో పదము చెప్పుచున్నది మోసేతో గుణన పుస్తక 12వ అధ్యాయం సంఖ్యాకాండం 12వ అధ్యాయము తర 7వ పదం దాని 7వ వచనము మోషే ఈశ్వరంగర గ్రహరే అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు నమ్మకం విశ్వాసం మోషే ఈశ్వరంగర గ్రహరే విశ్వాస్త లోకో దేవుని యొక్క ఇల్లు అంతటిలో ఆయన నమ్మదగిన వాడు అది రాత్రి ముహూర్తమే కొట్ట కొత్త కోయపచ్చింది ఒక విషయం నేను చెప్పాలని కోరుచున్నాను ఈశ్వర మోసాకు కోవుచంది దేవుడు మోసేతో చెప్తున్నది ఏ ఈశ్వరంగర గ్రహరే విశ్వాస్త లోకో దేవుని యొక్క ఇంటిలో ఆయన నమ్మదగిన వాడు ఇదే పద ఎబ్రి పత్రిక తీరి అధ్యాయ దుయ్ పద లెక్కదాయిచి ఇదే మాట ఎబ్రి పత్రిక తీరిలో దుయ్ మూడో అధ్యాయం 2వ వచనము సెడ్ లెక్కదాయిచుంది అక్కడ రాయబడి ఉన్నది ఏవే మోషే ఈశ్వరంగర గృహరే విశ్వాస్త మోషే దేవుని యొక్క ఇంటిలో నమ్మదగిన వాడని కోణపై ఈశ్వర సమితి కహుదిలే ఎందుకు దేవుడు ఆయన తల చెప్పినను సమాగమన తంబురు నిర్మాణ కరుబాను మందే మోషాకి ఈశ్వర ఆహ్వాన కొలే ప్రత్యక్ష గుడారాన్ని కట్టించుకుటకు దేవుడు మోషేని ఏర్పాటు చేశారు ఆ స్తంభు నిర్మాణ కరువాపై బహుత పైసా సున్నా రూబా ఖర్చు అయిగల ప్రత్యక్ష గుడారం కట్టుకున్నట్టుకు చాలా డబ్బులు విలువగల ధనము సంపదలనే అవసరత వచ్చి ఉంది సున్నా రూపా పైసా ఔ బౌత్ బహుమూల్య వస్త్రగుడికో వెండి బంగారము విలువగల అలాంటి వస్త్రాలు కూడా ఉండివి అదేనా సబు మోసగర హాత్రదలే ఇవన్నీ కూడా మోసే చేతికి ఇవ్వబడ్డాది ఈ ఒక మాయే గొట్టే వ్యక్తిని హాత్రే ఈ ఒక మనిషి చేతికి ఈ కాలరేల కోడి కోడి టొంగ తంగర హాత్రే అసలా మోసే యొక్క చేతిలో అంత ఖరీదైన కోట్ల కలిగి ఖరీదైన వస్తువులు కోట్ల ఆస్తి కలిగి ఉండేది బౌత్ టొంగ తంగర చేతికి చాలా డబ్బులు వచ్చినాయి ప్రత్యక్ష గుడారం కట్టుకునేటకు చాలా డబ్బులు ఖర్చు అయి ఉండేది ఎందుకు గొట్టే పైసా అన్యాయ కొరణ ఒక డబ్బు కూడా ఆయన అన్యాయముగా ఉపయోగించలేదు గొట్టే పైసా నిజ పరివార పైసే నూనంది ఒక్క రూపాయి కూడా ఆయన సొంత కుటుంబం కోసం కూడా తీసుకోలేదు ఈశ్వర తక్కువచ్చింది అందుకే దేవుడు ఆయనతో చెప్పేది మోసే నా ఇంటిలో విశ్వస్త లోకబోని బైబిల్ కోవుచంది నమ్మదగిన వాడు అని చెప్పుచున్నది బైబిల్ అది రాత్రి ముగ్గొట్టే విశ్వకోయాప దావుచుంది ఈరోజు రాత్రి వేళ ఒక్క విషయం నేను చెప్పాలని కోరేది అదే ఈశ్వరుగల చమ్మురే విశ్వస్త లోకబాని మంద చేష్ట కొరదు మనం దేవుని యొక్క సన్నిధిలో నమ్మదగిన వారై జీవించడానికి ప్రయత్నం చేయాలి అనేక లోకమాన ఏబే ఈశ్వరుగల చమ్మురే విశ్వస్త లోక నహి అనేక మంది ప్రజలు ఇప్పుడు కూడా దేవుని యొక్క సన్నిధిలో నమ్మదగేటట్టుగా జీవితం లేదు 12వ గీత సంగీత ఏకపదరి 12వ కీర్తన మొదటి వచనంలో ఈశ్వర విశ్వస్త లోకమానకు కొజుచుంది నమ్మకంతో కూడి ఉన్న ప్రజలను దేవుడు వెతుకుచున్నారు అది రాత్రి
ఏమో అప్పణమాని ఈ రోజు రాత్రి వేళ నేను మీరు కలిసి ఏమో అప్పణమాని నేను మీరు ఈశ్వరుని దృష్టిలో విశ్వస్తో వచ్చందుకి నై బలి చిందాకర దేవుని యొక్క దృష్టిలో నమ్మదగిన వారా కాదా అన్నది ఎంచుకొని చూసుకోవాలి రాత్రి ఈశ్వరు కథ పైసాదు వచ్చింది మీ చేతికి దేవుడు ఎంత డబ్బులు ఇచ్చినా ఒక ఈశ్వరుకి ఎమిది దొచ్చింది దేవుడు మీకు ఏవేవి ఇచ్చినా శరణతమ విశ్వస్త భారే సేవ కార్య కరందు అన్ని కూడా సేవ పరిచర్యలో నమ్మదగేటట్టుగా సేవ పరిచర్యలు ఉపయోగించండి జతిపై మోసకి ఈశ్వరు కోలేసే విశ్వస్త లోకములి అందుకే మోసేతో దేవుడు చెప్తున్నాక మాట దేవుని యొక్క ఇంటిలో ఆయన నమ్మదగిన వాడని అవరేత మోసక చతుర్థపద కోచంది నాలుగోదిగా మోసేకి పిలవబడిన మాట ఉద్యమివరణి 34:12 ఉద్యోపదేశ కాండ 34:12 వచనము మోసాయకి ఈశ్వరు కోచే భవిష్యత్ వక్త బోలు కోచంది మోసేతో దేవుడు పిలిచిన పద ప్రయోగము ప్రవక్త అని పిలుచుచున్నారు అది రాత్రి దేకో మోస బాబవాడి కొవెట దక్కినాంది అంటే మోసే ప్రవచనాలు చెప్పేది మనం చూడట్లేదు కిందు ఈశ్వరు తక్కు కోచంది కానీ దేవుడు ఆయనతో చెప్పేది ప్రవక్త అనే బాబవాణి కైబా వ్యక్తి యొక్క ఆయన ప్రవక్త అని చెప్పుచున్నారు ప్రవచన కైబా గొడ్డ వ్యక్తి బోలి కోచంది ప్రవచనం చెప్పిన వాడు అని చెప్తున్నారు అదే దుద్యమిరుడి 18:18 భాష మరి ఉద్యోగదేశకాండం 18:18 వచనం చదివినప్పుడు మోపరి కొట్టే భవిష్యత్ వక్త తుమ్మమానగర మధ్య ఉట్టి బాబోలు కోయలే ఆయన మీ మధ్యలో ఒక నాలా ఒక ప్రవక్తగా లెగుస్తారని రాయబడి ఉన్నది రాత్రి అర్థం ఈ రోజు నేను చెప్పుచున్న అర్థమే ఈశ్వరు దగ్గర కూర్చుంది మోషేని దేవుడు చూచి చెప్పేది ఈశ్వరు దృష్టి భవిష్యత్ వక్త దేవుని యొక్క దృష్టిలో ఒక ప్రవక్తని దేవుడు ఆయనని పిలుచుచున్నారు అది రాత్రి పాంచటి విషయం పద ప్రయోగాలు మీరు మీ మనసులో ఉంచుకోవాలి బుజిపరచుంది మరి అందరికి విషయం అర్థమై వస్తున్నదో ఏకో ఈశ్వర మోస అక్కడ డాకొచ్చి ఈశ్వర లోకబోలి ఇంటిలో నమ్మదగిన వాడు అని దేవుడు చెప్తున్నారు ప్రవక్త బోలి తక్కుకొగుచుంది ఆయనని ప్రవక్త అని పిలువబడుచున్నది అదే పాంచోసే జాచగొట్టు ఐదోదిగా ఆయనని పిలిచేది యాజకుడని అది రాత్రి ముఖ్యమైన అర్థం అందుకే రాత్రి నేను చెప్పొచ్చిన మాట మోసాగర జీవనకు తుమ్మే కొట్టేది నచ్చిందా కొని దక్కుందు ఒకసారి మోస యొక్క జీవితాన్ని మీరు పరిశోధించి చూడండి మోస వయసు ప్రాప్త ఏమా పూర్వరు మోసే వయసులోకి వచ్చేక మునుపు ఈశ్వరంగర మనరే తంగర జోదన గుడి కథ దేవుని యొక్క మనసులో తన కొరకున్న ప్రణాళికలు మీరు చూడండి అది రాత్రి అప్పుడు మన కథ తను దాని చంది బలి జాని ఉంది రాత్రి వేళ మీ అందరికీ విషయం అర్థం దేవుడు పిలిచిన పద ప్రయోగాలు నేను చెప్పొచ్చాను ఈ మోస వయసు ప్రాప్తం ఎలా బోలి బైబిల్ లెక్క దాయిచ్చి బైబిల్ చెప్తున్నది మోసే పెద్దవాడు అయ్యాడని చెప్పబడుచున్నది వయసు ప్రాప్త ఎలా ఆయన పెద్దవాడై వచ్చినది ఎలాగ విశ్వాసము ద్వారా విశ్వాస ఎలాగ ఆయన విశ్వాసాన్ని పొందుకున్నారు మోసకు తగ్గర మా కిరోధవుతు సమేరే మోసే చిలిపితనములో ఉన్నప్పుడు తల్లి పాలు పెడుతూ ఉన్నప్పుడు మోసాకి ఎగి బొలి కొహుతిపో మోసేతో ఈ రీతిగా మాట్లాడుండొచ్చు ఏ బాబు ఏడా మరో దేశం నాయి ఇది మన స్వదేశము కాదు ఎటు పొలది వారు వచ్చి మనం ఇక్కడి నుంచి బయలుదేరాల్సిన వాళ్ళమే అమర దేశం కానాయన వచ్చి మన దేశము కినాన్ దేశం అవుచున్నది అమర పితామ అమర బాప మనకి ఇది కొహుతులే మన పితృలతో దేవుడిచ్చిన వాగ్దానము చతుర్థ పురుషాన క్రమం నాలుగో తరములో ఈ దేశమే చడిగిరమ దిబాకు బడిపో ఈ దేశాన్ని విడిచిపెట్టి మనం వెళ్లి తీరాలి చోట వాళ్ళు తగ్గర మా ఏ కొత్త గుడిక తనములో నుంచి పాలు పెడుతున్న దగ్గర నుంచి తల్లి ఈ మాటలు మోసేతో చెప్తూ వస్తుండేవారు వింటూ వింటూ రోజుకు రోజు మోసే పెరుగుతూ వస్తుండేవారు అందుకే నేను చెప్పొచ్చిన ఒక విషయమే మనకి సండే స్కూల్ మీ యొక్క పిల్లలకు సండే స్కూల్ నేర్పించాలి చోట బైబిల్ వారికి చిలిపితనంలో నుంచి బైబిల్లో నుంచి నేర్పించుకోవాలి బైబిల్ సిక్కందు వారికి చిలిపితనంలోనే వాక్యాంశాలు నేర్పించాలి బైబిల్ ముగస్తో సిక్కందు చిలిపితనంలోనే వాక్యాలు కంఠస్థంగా నేర్పించుకోవాలి మనకు ప్రార్థన సిక్కందు వారికి ప్రార్థన నేర్పించుకోవాలి అప్పుడు మీ ప్రార్థన కొరందు పిల్ల మనకి సగ్గర బసి పిల్లలతో కలిసి ప్రార్థనలో ఏకేపించాలి సతిపై మూకమేర అర్థం అందుకే నేను చెప్పొచ్చిన
అందుకే చాలా మటుగా తల్లితోనే పిల్లలు ఎక్కువగా సహవాసం చేసి తిరిగేది తండ్రితో అంత అధికముగా సహవాసం చేసేటట్టుగా మనం చూడట్లేదు పిల్లల మీద తల్లికి చాలా స్వాధీనం రప్పించవచ్చు తల్లికి పిల్లల మీద అతి అధికారం ఉంది అందుకే మీ పిల్లలకు చిలిపితనములోనే దేవుని యొక్క వాక్యము ఉపదేశము నేర్పించుకోవాలి ఈ విషయాన్ని మీరు మర్చిపోకూడదు ప్రేరిత పుస్తక 7వ అధ్యాయం అపొస్తల క్రియ 7వ అధ్యాయంలో పెద్దవాడు వచ్చినప్పటికీ ఇశ్రాయేల్ లోకమానంగర పక్కకు జాయితిలే ఇశ్రాయేల్ ప్రజల దగ్గరికి తిరిగి వెళ్ళారు వారు ఏం చేస్తున్నారో అన్నది చూసుకోవడానికి ఐగుప్త దేశంలో ఉన్న సకల జ్ఞానం నేర్చుకున్నాడు క్రియలలో మాటల్లో అన్ని ప్రకారమైన సర్వ జ్ఞానాన్ని పొందుకున్నాడు అది రాత్రి కథతో జాడిచింది ఈరోజు రాత్రి వేళ ఎందరికి ఇది అర్థమవుతున్నది అప్పుడు మన అది రాత్రి కూడా విషయం జాడి వారొచ్చి ఈరోజు రాత్రి వేళ ఒక విషయం తెలుసుకోవాలి మోసే మిశ్రే మీరు మోసే ఐగుప్త దేశములో మాటారి జ్ఞాన సిక్కిగోల అన్ని ప్రకారమైన జ్ఞానాలు నేర్చుకొని మాటారి జ్ఞాన సిక్కిగోల తల్లి దగ్గర నుంచి జ్ఞానం నేర్చుకొని మాటారి కోణ జ్ఞాన సిక్కిగోల తల్లి దగ్గర నుంచి ఏ జ్ఞానం తెచ్చుకుంది ఈశ్వర దగ్గర వాక్య ఉడిక సిక్కిగోల దేవుని యొక్క వాక్య సంబంధించిన విశ్వాస విషయం సిక్కిల విశ్వాస విషయం ఆమె నేర్చుకుని ఆయన నేర్చుకున్నాడు దాని తర్వాత ఫరో ఒక రాజు గృహంలో సెట్టిన జ్ఞాన సిక్కిగోల అక్కడున్న జ్ఞానము నేర్చుకున్నాడు ద్విప్రకార జ్ఞాన సిక్కి జాయిచింది అలా రెండు రకమైన జ్ఞానముతో ఆయన పరిపూర్ణ అయ్యాడు గోడ విశ్వాస సంబంధర జ్ఞానం ఒకటి విశ్వాసానికి సంబంధించిన జ్ఞానము జ్ఞాన సంబంధ జగత్ర జ్ఞాన సంబంధర సిక్క రెండోది లోక సంబంధించిన జ్ఞానము ఈ ద్విప్రకార సిక్క తంగల జీవన తివాసు ఈ రెండు జ్ఞానము ఆయనలో నేర్చుకున్న కారణం కాబట్టి ఇస్రాయేల్ లోక అందుకే ఇస్రాయేల్ ప్రజల్ని వేర్పరిచి తీసుకొచ్చేటట్టుగా ఒక నాయకుడిగా దేవుడు ఆయన ఉంచారు అది రాత్రి ఈరోజు రాత్రి వేళ ఈశ్వర తమకు దేవుడు మీకు సమయరే దేవుడు నీకు ఇచ్చిన సమయం అంతటి బైబిల్ జ్ఞాన పావు నిందలు గొప్పదని ఆయన ఎంచుకున్నాడు ఈ రాత్రి కైవర్ అర్థం రాత్రి నేను చెప్పొచ్చిన అర్థం ఏమనగా మిశ్రమిన సబు వచ్చి ఐగుప్త దేశములు అన్ని ఉన్నాయి సబు వచ్చి పోలే బైబిల్ కౌచుంది ఐగుప్త దేశములు అన్ని ఉన్నాయని చెప్తున్నది వయసు ప్రాప్త ఆయన పెద్దవాడు అయ్యేసరికి పాపకు పరిత్యాగ కొలే పోలి కొలే పాపములను ఆయన విడిచిపెట్టారు అని రాయబడి ఉన్నది ఈశ్వరమైన సబు ప్రకారం పాప కొనుబార సుబిద వచ్చి ఐగుప్త దేశములో అన్ని రకములైన పాపం చేయడానికి అవకాశం ఉంది కానీ కారణ కోణం కారణం ఏమనగంటే పురబోండ్ర కన్యార పుత్ర ఎందుకంటే ఫరో ఒక కన్యక కుమార్తె చెత్తిపోయి రాజకుమార్ అంటే కుమారుడు ఆయన అంటే రాజు యొక్క ఇంట్లో ఉన్నాడు కాబట్టి రాజకుమారుడు రెండు అర్థం చెప్పుకోవచ్చు అంటే ఒకవేళ ఫరో చచ్చిపోతే రెండో వాడిగా రాజుగా ఆయన అధికారం తీసుకోవచ్చు సభ ప్రకారం పాప సుబిద వచ్చి ఆయనకి అన్ని రకమైన పాపం చేసుకునే అవకాశం ఉండేది కానీ అలాంటి సందర్భంలో కూడా ఆయన పాపం చేయలేదు పొడిన వాక్యరే ఇప్పుడు మనం చదివచ్చిన వాక్యములు ఎవరి పుస్తకం 24
ఎబ్రీ పత్రిక 11:24లో మోషె విశ్వాసర వయసు ప్రాప్త విశ్వాసముల పెద్దవాడై వచ్చేసరికి పాపకు నాస్తికరమై బలిగాడేచి పాపని ఆయన ఏం చేసుకోలే ఆసక్తి చెందుకోలేదు ఆయన పాప సుఖ కొరనంది పాప ఒక సుఖాన్ని అనుభవించలేదు పాప కొరవపకొట సుఖ లాగే పాపము చేయుటకు ఒక సుఖం అనిపిస్తది హిందూసే పాప కొరనంది బరి కూడా బైబిల్ దకదాచి అందుకే బైబిల్ చెప్పేది మోషే అసలు పాపమే చేయలేదని పాప పరిత్యాగ కొలే పాపాన్ని విసర్జించాడు కారణం సే కొణ పైసే పాప పరిత్యాగ కొలే ఎందుకు పాపాన్ని విసర్జించాడు ఏ కొణ కొణ ఈ విశ్వాస ద్వారా విశ్వాసము ద్వారా జడంగర హృదయ భిత్తన విశ్వాస తెలియక పాప చడికరిస జాయి పరువు అంటే ఒక్కరి జీవితములో విశ్వాసం ఉంటేనే ఆయన పాపముల నుంచి విడువుగా ఉండగలిగేది లేకపోతే సే పాపకు పరిత్యాగ కరువనే లేకపోతే విశ్వాసము లేకపోతే మనిషి పాపాన్ని విడవలేడు అనేక లోకమానకర జీవన సమిది అయి జాయిచి అనేక మంది ఒక జీవితం ఇలాగే ఉన్నది విశ్వాసం తాకిన సమర పాపర పొదిదేవో పొదిదేచి విశ్వాసము లేకుండా చాలా మంది పాపములో ఇరుక్కుపోయి ఉన్నారు అది రాత్రి ఈ రోజు రాత్రి వేళ మోషే వయసు ప్రాప్తమ సమరే మోషే పెద్దవాడై వచ్చేసరికి ప్రథమ విషయం మొదటిగా పాప కొరనంది పాప చాడిదేలే పాపము చెయ్యక పాపాన్ని విడిచిపెట్టాడు ద్వితీయ విషయం రెండోదిగా ఎబ్రి పుస్తక తర 11:25 పదం ఎబ్రి పత్రిక 11:25 సెటి కొడల కదాచి అక్కడేం రాయబడి ఉన్నది పరమన్న కుమారుల పోల పరమన్న పుత్ర పోలిసేడే ఏ ఖ్యాత ఉన్నాయి ఆయన ఫరో ఒక కుమారుడన్ని ఒక ప్రఖ్యాతిని పొందుకోలే అది రాత్రి తమ్మ గొడ్డ విషయ ధ్యానందు ఈరోజు ఒక విషయం తెలుసుకో ఏ విశ్వాస తంగర హృదయ బొడిలాసమే విశ్వాసం తన హృదయంలో పెరుగుతూ వచ్చినప్పుడు పరమన్న పుత్ర పోలి ఖ్యాత వాపై చాకూరినట్టు ఆయన ఫరో ఒక కొడుకు అన్న ప్రఖ్యాతిని పొందుకోవడానికి ఇష్టపడలేదు బిలియన్ బార్క్ల పోలకట ప్రభుకి దాస కోచుంది బిలియన్ బార్క్ల అని చెప్తున్నా దేవుని యొక్క సేవకుడు చెప్పేది ఏ ఫరమోను ఫరో దివాసమేరే ఉన్నప్పుడు ఏ మూ మురగలపర కాకు రాజకొరవ పోలకట చిన్నదరణ అసలు ఒకసారి ఆయనకు ఒక ఆలోచన వచ్చింది నేను ఒకవేళ చనిపోతే ఎవరిని రాజుగా చేయాలి అని ఆయన ఆలోచించినప్పుడు శతమల మోసాకు కొరబాబలు సే భావితులే అప్పుడు ఆయన అనుకున్నాడు మోషిని రాజుగా చేద్దాం అనుకున్నాడు కింద తంగర ముక్కుట గాని తన తల మీద ఉన్న కిరీటము ఫరవన్ రాజంగర మస్తకర తిమ్మ ముక్కుట ఫరో ఒక తల మీద ఉన్న కిరీటము మోసార తమ్ము మస్తక ఉపరొక్కిలే మోసే ఒక తల మీద ఉంచారు ఇందు మోస కొడకోలే కానీ మోసే ఏం చేశాడు ముక్కుట తొలే పొక్కైల మన బైబిల్ కథ వ్యక్తి కోగుచు దేవుని యొక్క సేవకుడు చెప్పింది ఆ కిరీటాన్ని ధరించుకుని ఆయన కింద పడేశాడని చెప్తున్నారు అది ముక్కు ఎవరి అర్థం దాంట్లో అర్థం ఏమని విశ్వాస తన హృదయ జాదు విశ్వాసము తన లో వచ్చిన కారణముగా విశ్వాస బడుతుమా సగాసు విశ్వాసముతో పెరుగుతూ వచ్చుతున్నా కాబట్టి మోస కోడ కొరితులే మోసే ఏం చేసుకొచ్చాడు పరమంగర పుత్ర పోలి డాక్టర్ బాపై ఖ్యాత కొరినంది అంటే ఫరో ఒక కొడుకు అని చెప్పుకున్న ప్రాఖ్య పేరు ప్రఖ్యాతిని పొందుకోవడానికి ఇష్టపడలే ప్రైజ్ హల్లెలూయా తంగర హృదయ పుత్ర కింద పెద్ద బడ విశ్వాస తిలే వాళ్ళు దాకందు తన హృదయంలో ఎంత గొప్ప విశ్వాసం ఉండేది చూడండి అజికలి అమ్మమారికి 8 సుమిద పాయలే ఒకవేళ మనకి కానీ ఇలాంటి సదుపాయాలు దొరికితే ఆమె కూడా ఈశ్వరకు దొరకరనాయి ఆమెకు ఈ పదవి ఎక్క దొరక మనకి దేవుడు అక్కర్లేదని చెప్పి పదవిలే గొప్పదని మనం చెప్పుకు తిరుగుతాం ఈ కాడన సేపై పదవి పై మనసమానే బహుత కామకొరంది ఈ రోజుల్లో పదవి కోసం మనుషులు ఎన్నో పనులు ప్రయత్నాలు చేస్తున్నారు ఇస్తే లోకమైన సటామే కొరవ ప్రభు చింత కొరుచుంది క్రైస్తవులు కూడా పదవి కోసం గొప్పతనం కోసం ఎన్నో పనులు కింద మోసాకు దక్కి అమ్మ బుద్ధి సికో కానీ మోషేని చూసుకొని మనం బుద్ధి నేర్చుకోవాలి వయసు ప్రాతమ సమయరు ఆయన పెద్దవాడు అయ్యేసరికి ఎబ్రి పత్రిక 11:25 పదరే ఎబ్రి పత్రిక 11:25 పరమానందర పుత్ర పోలి డాక్టర్ బాపా ఇచ్చా కొరనొద్దు అరో ఒక కొడుకు అని చెప్పుకోవడానికి కూడా ఇష్టపడలే తృతీయ విషయం మూడోదిగా సింగ మిశ్రమైన సింహాసన దక్క దొరకరనాయి పోలి కోయలే ఐగుప్త దేశంలో ఉన్న సింహాసనము ప్రభుత్వము ఆయనకి అక్కర్లేదని చెప్తున్నాడు హలో ప్రైజ్ లార్డ్ పదనాలు చెప్తారా గత జనకు బుద్ధి పరిచింది పోలి దాడినంది ఎందరికి ఈ విషయం అర్థమవుతుంది తెలియట్లేదు కొనకోలేసాట ఏ పొడికిరి దెబ్బపైకి ఏమవుతలే సతిపై బేగి బేగి కోయికిరి జావచ్చు చదివి వినిపించడానికి లేదు కాబట్టి ముందు ముందుకు వెళ్ళిపోతున్నాను 25 లెక్కలా ఇచ్చి 25వ వచనం చెప్తున్నది కొనకోలే తాంగర
సింహాసనం దొరకరు నాయి బోలి కోలే ఆయన చెప్తున్న మాట నాకు ఆ సింహాసనము పదవి ఎక్కర్లేదని జై చతిపై అది రాత్రి కైవర అర్థం అందుకే ఈరోజు రాత్రి నేను చెప్పొచ్చినది సింహాసన చడివదు వర ఆ సింహాసనాన్ని విడిచిపెట్టిన ద్వారా జాత్ర పుస్తక సత్ర సాతో అధ్యాయులు నిర్గమా కాండం ఏడో అధ్యాయములో ఏక దుయి పద పొడి భాష మరే అని మొదటి రెండు వచనాలు చదివినప్పుడు శని లెక్క జాయిచ్చింది అక్కడ రాయబడి ఉన్నది బైబిల్ ఏమిది కోచుంది బైబిల్ ఈ రీతిగా చెప్పేది ఈశ్వరు దేవుడు మోసాకు ఫరవనుకు రాజా ఏది ఈశ్వర బలికొలే మోసేని దేవుడు మోసాకు మోసేని ఏ ఫరవరు రాజా బలి ఈశ్వర ఉదకొలే ఫరో ఒక రాజు అని చెప్పుచున్నారు అలే ఫరవనుకు ఫరవనుర ఈశ్వర బలి దేవుడని మోసేతో మోసేకి దేవుడు పేరు చెప్తున్నారు అర్థం సింహాసన చడిదవ ద్వారా సింహాసనాన్ని విడిచిపెట్టినందున మోసకి ఈశ్వర కొనకొలే మోసేని దేవుడు ఏమని చెప్తున్నారు ఈశ్వర బోలి ఫరో ఒక దేవుడని ఏ మోసకు కోగిలే ఈశ్వర దేవుడు పిలుచుచున్నారు అది రాత్రి కథ దాని కర్త భుజపరిచి బోలి తుమ్మాడినది ఈరోజు ఎందరికి అర్థం వచ్చినది తెలియట్లే ఈ రాత్రి అప్పుడు మన కొట్టే విషయం కానుంది ఈరోజు ఒక విషయం తెలుసుకో అప్పుడు మనకు జీవన ఈ జీవితంలో చాడిలే కొన్ని విషయాలు నీవు వదులుకుంటే జగత్తర ఈశ్వర తమకు ఉన్నత స్థాయి ఆడివో దేవుడు లోకంలో నిన్ను గొప్ప స్థాయిలోకి తెస్తారు రాత్రి తమ దేకొందు అందుకే ఈరోజు రాత్రి వేళ తెలుసుకో చారి విషయం నాలుగోదిగా మిశ్రమైన ధనం కంటే ఐగుప్త దేశంలో ఉన్న ధనముల కంట ఏ మోస ఐగుప్త మిశ్రమ దేశమే మిశ్రమైన ధన ధరకు దొరకరనై బోలి కోలే ఐగుప్త దేశంలో తనకి ధనం అక్కర్లేదని చెప్తున్నాడు మోస బోడహల సమయ మోస చోట తివ సమయరే మోస యొక్క చిలిపితనములో గొట్టే వేద పండిత నిమిది లెక్క దాయిచి ఒక వేద పండితుడు ఇలాగే చెప్తున్నది మోస బోడ చోట తివ సమయరే మోస చిలిపితనములో గొట్టే సైడ్ రే ఒక పక్క హీరా గుడిక సబు రొక్కులే రత్నాలు విలువైన వస్తువులు అక్కడ ఉంచారు గొట్టే సైడ్ రే ఇంకో పక్క అగ్ని రొక్కులే అగ్నిని ఉంచారు తాపరే మోసాకి చాడి నెలబూని దాని తర్వాత మోసని విడిచిపెట్టారు మోస ఇది జావు జావు మోస ఇలా ఎల్లి ఎల్లి రత్నకు దొరినా ఉంది రత్నములను పట్టుకోకుండా సే నీయాకు దొరలే బోలే సే వ్యక్తి లెక్క దాయిచి రాయబడి ఉన్నది హలో ప్రైజ్ హలో హల్లెలూయా ధనం మొత్తం దొరకరనాయి ధనం అక్కర్లేదు మోస కౌచుంది మోస చెప్పేది మిశ్రమిన బౌత బౌత ధన గుడికి వచ్చి ఐగుప్త దేశంలో బోల్డ్ ధనం ఆస్తి ఉన్నాయి సే ధనం మొత్తం దొరకరనాయి ధనము ఆస్తి నాకు అక్కర్లేదు అది రాత్రి రాత్రి వేళ సింహాసన చడిలే ఆయన సింహాసనం ఒక పదవిని విడిచిపెట్టారు కుమార బోలిక పద చడిలే రాజు ఒక కుమారుడు అని చెప్పే పద ప్రయోగాన్ని విడిచిపెట్టాడు మిశ్రమైన ధన దొరకర బోలి కోయలే ఐగుప్త దేశంలో ఒక ధనము కూడా నాకు అక్కర్లేదు అని చెప్తున్నాడు అది రాత్రి విశ్వాస తెలియక ఏ సభ కామతుమ కొరిపారు విశ్వాసం ఉంటేనే ఇలాంటి గొప్ప గొప్ప విషయాల్ని వదులుకోగలిగే కొనుకొన విశ్వాస తెలియ తుమ చడిపారంది విశ్వాసం అంటే ఏవే వదులుకోగలుగుతావు పాప చడిపారంది పాపాన్ని విడిచిపెట్టగలుగుతావు పరవనుర పుత్ర పుత్ర బోలి నామ చడివో మరో ఒక కుమారుడు అన్న పేరు ప్రఖ్యాతిని విడిచిపెట్టేశావు పరవర్ణ సింహాసన చడివో మరో ఒక సింహాసనాన్ని విడిచిపెడతావు సారి మిశ్రముల ధన దొరకర్నై దేశములు ఉన్న ధనము శ్రేష్టముత ఏవి అక్కర్లేదని చెప్తావు అది రాత్రికి సమిది కొయ్య పెక్కతో తన రెడీ అయిచ్చు ఇలా విశ్వాసము ద్వారా చెప్పడానికి ఎంత మంది సిద్ధపడతారు హిందూ మోస కోణ మొరది దక్కలే కానీ మోసే వీటన్నిటిలో ఏమని ఎంచుకున్నాడు ఈ సరంగర సగితో కష్టో క్లేశ సగియ కరువపై మొరది దేవుడితో కలిసి నిందలు కష్టాలు శ్రమలు అనుభవించడానికి ఇష్టపడుకున్నాడు అది రాత్రి ముగొట్టే విషయం కొయ్యపా చాంది ఈ రోజు ఒక విషయం నేను మీకు చెప్పాలని కోరే గొట్టే సైడ్ మిశ్రమిన ధనం ఒక పక్క ఐగుప్త దేశములో ఉన్న ధన సంపద గొట్టే సైడ్ జీసుందర సగితో క్లేశో ఇంకో పక్క యేసుక్రీస్తు వారితో కలిసి ఉన్న శ్రమలు నిందలు కోట తుమ మనది దగ్గరవ ఏది నువ్వు ఎంచుకుంటావు అనేక లోకమైన కోణ దొరక ధన దొరక అనేక మందికి ధనమే కావాలి మోసే కోణ కొగుచుంది మోసే ఏం చెప్తున్నాడు ఒక్క ధన దొరకరు నాకు ధనం అక్కర్లే ఈశ్వర సహిత క్లేశ దొరక నాకు దేవునితో కలిసి ఏం కావాలి నిందలో కావాలి ఏ అది రాత్రి కొట్టే విషయం
దేవుని యొక్క శ్రమలు నిందలను ఆయన ఎంచుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కథజన చిందా కొరిచింది. ఎందరు ఈ విషయాన్ని ఆలోచించుకుంటున్నారు? అది రాత్రి. ఈరోజు రాత్రి వేళ అప్పుడు మన నిజక ప్రస్తుత కొరందు. నీ వ్యక్తి పర జీవితాన్ని నీవే సిద్ధపరి చేసుకో. కొడు కొడు అప్పుడు మన ప్రస్తుత కొరు అప్పటి కోలే. దేని దేనిని మీరు సిద్ధపరచుకోవాలి? దేవునితో కలిసి నిందలను కష్టాలను అనుభవించడానికి సిద్ధపడుతు పడాలి. లూకాసు సమాచారం 6వ అధ్యాయం. లూకాసు వార్త 6వ అధ్యాయము. తరు 22 తొలకుతమ పట్ల 22-23 పదం. 22-23 వచనము. సెడు లెక్క దాయిచుంది. పదవ కొడుకు 8 లెక్క దాయిచుంది. అక్కడ రాయబడిన మాటలు మీరు చూడండి. మనుష్య కుమారుని నిమిత్తము మనుషులను మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. మనుష కుమారుడు సగాసి మనిషి కుమారుని బట్టి ఈశ్వరంగర నామ సగాసే దేవుని యొక్క పేరు కొరకు మనుషులు తమ నిందా కొరంది. మనుషులు నిన్ను నిందించిన తమ కొనకరు వచ్చి మీరేం చేసుకోవాలి? తమ ధాన్యం. మీరు ధన్యులని చెప్పబడుచున్నది. అలా కొనకరి మనుష కోణ అలా కొయలే అమర ముఖ బ్లాని హో. మనుషులు ఏవైనా ఒక మాట చెప్తే మన ముఖాలు ఏమైపోద్ది? చిన్నది అయిపోతుంది. 23వ వచనంలో తమ కొనకరు ఆనంద కొరి నాచి ఉడో. నీ ఎలాంటి సన్నివేశాలు వచ్చినప్పుడు ఆనందముతో నాట్యం చేసుకుడి. 23వ పదమా. 23వ వచనం చదవండి. అలాగైతే పరలోకమందు మీకు ఇవ్వబడిన బహుమానం గొప్పది. అది రాత్రి అర్థం. ఈరోజు రాత్రి నేను చెప్పొచ్చిన అర్థం ఏమనగా మనుషులు నిన్నేం చేస్తారు? నిందాకొరంది. దూషిస్తారు, నిందిస్తారు. అప్పుడు నీవేం చేసుకోవాలి? అలాంటి సన్నివేశం వచ్చినప్పుడు నీవు ఆనందించుకో. కింద తమకై బైబిల్ పొడిబెట్ట తమకు సడ దానిచంది. బైబిల్ చదివినది మీకు తెలుస్తున్నది కానీ మనుషుమాన తుమర విరుద్ధ నిందా కరువసమర తుమర కిమిది కరువు. మనుషులు నిన్ను దూషించినప్పుడు లేకపోతే రకరకాలుగా మాట్లాడి నిన్ను హేళన చేసినప్పుడు ఏం చేస్తావు నీవు? కొన కరువు. నీవైతే ఏం చేస్తావు? శతవాళ్ళే ఆనంద కరుపారి ఒక్కి. అలాంటి సన్నివేశాల్లో నీవు ఆనందించగలుగుతావా? శతవాళ్ళ తుమ ధాన్యం వాళ్ళకి అవుతుంది. అలా ఆనందించగలిగిన వాడే ధన్యుడని చెప్పు చిన్నది. క్రీస్తు ఒక్క నిందను అంగీకరించిన వారు వ్యతిరేకంగా ప్రజలు సనుకులాడి మాట్లాడుతున్నప్పుడు నిందించిన మాట్లాడేటప్పుడు ఆనందించుకోవాలి. అది విన్నప్పుడు నీవేం చేసుకోవాలి? నాట్యం చేస్తూ దేవుని ఆనందించుకుడి. కొరువు చెప్పుకు తిరుగుతాన్నారు అని చెప్పుకు తిరుగుతాం. కానీ మనం అలాంటి సన్నివేశాల్లో ఏం చేసుకోవాలి? ఆనంద ఆనందించుడి అని చెప్పుచున్నది. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 11-12 వచనం చదవండి. నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. హలో కోడ కేయా ధన్యుడు. ఎప్పుడు మీరు ధన్యులు? మనుష తుమర విరుద్ధ కోడ కొడితే నిందాకరంది. మనుషులు మీ విధంగా చెడ్డ మాటలు చెప్పినప్పుడు తుమ కోడ కరివారు వచ్చి మీరేం చేసుకోవాలి? ధన్యులు. తమరే తెలిసి బారో అలాంటి సన్నివేశం వచ్చినప్పుడు సంతోషించుడి, ఆనందించుడి. అది రాత్రి అర్థం. ఈరోజు రాత్రి ఇవన్నీ వినేటప్పుడు నీవేం చేసుకోవాలి? సంతోషించుడి, ఆనందించుడి. వ్యతిరేకంగా వారు తలంపు తలుచుకున్నప్పుడు ప్రభుకు ధన్యవాదకరం. దేవునికి వందనాలు చెప్తూ వెళ్ళాలి. ఆనంద దేవుని యొక్క సముఖముగా ఆనందించుకుడి. స్వర్గర తుమర పురస్కారం బహుతో అలాగైతే పరలోకమందు మీకు బహుమానం లభిస్తుంది. హల్లెలూయా.
కథకనకైపోయారు ఇద్దరు హల్లెలూయా చెప్తారు. నింద ఆమెను మోస కొడుకోలే. అందుకే మోస ఏం చేసుకున్నాడు? ఈశ్వర గారు సైతం నింద కష్ట క్లేశ దుఃఖభావం దేవునితో కలిసి నిందనయు శ్రమలు అనుభవించడానికి సిద్ధపడ్డాడు. మౌన నింద కొలేమని బైబిల్ కథ ఇచ్చాడు. అవన్నింటినీ ఆయన ఎంచుకున్నాడని రాయబడి ఉన్నది. అది రాత్రి మీ కథ తను భుజపరచుంది బలి ముందు ఆడిన అంది. ఈరోజు రాత్రి వేళ ఎందరికి ఇది అర్థమవుతుందో నాకు తెలియట్లేదు. అదే జగన్ సుసమంత సోళాదిర తీసుకుపోదరు. యోహన సువార్త 16:23 జగత మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలగనను, అయినను ధైర్యం తెచ్చుకొనడి. లోకములో మీకు శ్రమలు ఉన్నాయి. జగత్తులు ఉన్నాయి. గొడవ విషయం అది. ఈరోజు ఒక విషయం తెలుసుకో, జగత్తు గోణం వచ్చి లోకములో మనకేముంది? స్మూత్ ఉన్నాయి. అన్ని సులువు కాదు, ఏముంటాయి అది జీసు నిజ కోచే జగత్ర క్లేశ వచ్చి బోలి. లోకములో మీకు రోజు రోజు శ్రమలు పెరిగితాయి. కథజన జాడుతుంది బోలి బోజ ఆడినంది. అందరికి ఈ విషయము తెలుసో లేదో తెలియట్లేదు. క్రిస్టియన్ లోకమైన సెట మాత్రం జాడినంది. క్రైస్తవులకు మాత్రం ఈ శ్రమల విషయం తెలియట్లేదు. ప్రార్థన చేస్తే దేవుడు దీవించాలి. ప్రార్థన సహాయ కరువచ్చి ప్రార్థన చేసేటప్పుడు దేవుడు అన్ని సహాయాలు చేసేయాలి. జీవన రోజు దుఃఖభావ కరువాపై ఇష్టం నాయి. జీవితంలో శ్రమలు నిందలు కష్టాలు అనుభవించడానికి ఇష్టం లేకుండా క్రైస్తవులు మోస కోణ దేవునితో కలిసి శ్రమలో నిందలో కష్టాలు అనుభవించడానికి ఆయన ఎంచుకున్నాడు. ఈ రాత్రి తమకు కష్ట దుఃఖభోగ కరువాపై ఇచ్చా వచ్చి ఈ రోజు రాత్రి వేళ నీకు ఇలాంటి శ్రమలు కష్టాలు నిందలు అనుభవించడానికి ఇష్టం ఉందా? ప్రథమ పేతురు 2 అధ్యాయం మొదటి పేతురు 2 అధ్యాయము దాని ఎక్కువ సిబ్బంది దాని 21వ వచనం చదవండి. 2:21 వారు నీతి మార్గమున అనుభవ పూర్వకంగా తెలుసుకొని తనకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవ పూర్వకంగా తెలియక ఉండితే వారికి మేలు. మొదటి పీతురు గారు 2:21 మొదటి పీతురు క్రీస్తు మీ కొరకు బాధపడి క్రైస్ట్ ఆల్సో సఫర్డ్ ఫర్ యూ లీవింగ్ యూ అన్ ఎగ్జాంపుల్ సో దట్ యూ షుడ్ ఫాలో ఇన్ హిస్ స్టెప్. ఇంకొకసారి వాక్యం చదవండి. అనుభవపూర్వకంగా తెలుసుకొని తనకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గమును అనుభవపూర్వకంగా 2:21 అప్పుడు మనకు నికటను సమర్పిత పవిత్ర పవిత్ర ఆజ్ఞారు విముక్త హెబే సమయే ఈ మార్గంలో జాణిబా సమానంక పక్షరే బోల హోయితాంత తెలుగురే తెలుగులో క్రీస్తు కూడా అనే 2 పేతురు 2:21 కదా 1 పేతురు 2:21 చదవమ్మా నీ చదువు చదువు నువ్వు చదువుతుంది కరెక్ట్ అమ్మా ఎస్తారు చదవ ఎస్తారు కాదు దేవి దేవి మీ కొరకు బాధపడి యేసుక్రీస్తు వారు మన కొరకు ఒక మాదిరిని శ్రమను అనుభవించిన ఒక మాదిరిని చూపించుకు వెళ్ళిరి. ఈశ్వర అవమానపై శ్రమ కొరవపై కూడా ఆదర్శం రొక్కిలే. ఒక దేవుడు యేసుక్రీస్తు వారు మన కొరకు శ్రమలు అనుభవించే ఒక మాదిరిని చూపించుకు వెళ్ళిరి. సతిపై అమే విషమిది కొరవారు వచ్చి అందుకే మీరు నేను ఏం చేసుకోవాలి? అదే మాదిరిని కొనసాగించుకోవాలి. ఆదర్శం రొక్కిలే. ఏమని మాదిరి ఉంచారు? ఈశ్వర నింద అవమాన కొరవ
పై క్లేశ అనుభవ కరువ మాదిరి రొక్క చేచి నిందలు శ్రమలు కష్టాలు అనుభవించడానికి ఆయన మాదిరి నుంచారు అది రాత్రిలో మొకట కొత్త కొయ్యప్ప చాంది ఈరోజు రాత్రి వేళ ఒక విషయం చెప్పాలని కోరేది అప్పుడు ఈశ్వరంగా పై దుఃఖభోగ కొరవారి మధ్య మనది దొక్కరందు మీరు మీ జీవితాన్ని దేవుని కొరకు శ్రమలు అనుభవించడానికి మీరు నీ జీవితాన్ని సిద్ధపరచుకోండి బైబిల్ లెక్క చేయించండి బైబిల్ చెప్తున్నది ఫిలిప్పీ పుస్తకం 1:29 ఫిలిప్పీ పత్రిక 1:29 చెడా వచ్చి ఈ క్లేశ సబు అవమానంగా పై కొట్ట గిఫ్ట్ ఆక మనకి దేవుడు ఇచ్చిన శ్రమలు కష్టాలు నిందలు ఇవన్నీ మనకి ఉన్న ఒక వరం అవుచున్నది గిఫ్ట్ ఏది మన వరము కొడకే తన గిఫ్ట్ పోలి అప్పుడు మనకి జాడిచుంది ఆ వరం ఏంటిది ఒక్కసారి మీరు చూడండి అబ్బాయి దుఃఖభోగ కొట్టే గిఫ్ట్ ఆక అంటే శ్రమలు అనుభవించడము ఒక వరము ఈశ్వర అమ్మమారికి కొట్ట గిఫ్ట్ దయచంది దేవుడు మనకు ఒక వరం ఇచ్చి ఉన్నారు గిఫ్ట్ దయచంది ఏ వరం ఇచ్చి ఉన్నారు ఈశ్వరంగా పోయి దుఃఖభోగ కొరవారి మంది దేవుని కొరకు శ్రమలను అనుభవించుటకు ఈశ్వరంగా పోయి క్లేశ అనుభవ కొరవారి మంది ఈశ్వరముకు గిఫ్ట్ దయచంది దేవుని కొరకు శ్రమలు అనుభవించుటకు దేవుడు మనకు వరం ఇచ్చి ఉన్నారు ఎంతగానే గిఫ్ట్ పాయించండి ఎందరు ఈ వరం పొందుకున్నారు ఆ సేవ బౌతులక మనకు ఒలగొలగా గిఫ్ట్ పాయిస్తే చాంది అనేక మంది ప్రజలు రకరకాలైన వరముల కొరకు ఆశపడుతున్నారు దర్శన గిఫ్ట్ దొరకారు అందరికి దర్శన వరం కావాలి విశ్వాస గిఫ్ట్ దొరకారు విశ్వాస సంబంధించి వరం కావాలి బాబవాడిన గిఫ్ట్ దొరకారు బాబవాడిన గిఫ్ట్ దొరకారు ప్రవచనం చెప్పే వరము కావాలి స్వస్థదార గిఫ్ట్ దొరకారు స్వస్థపరిచే వరము కావాలి హిందూ శ్రమ అనుభవం దుఃఖభోగ అనుభవం గిఫ్ట్ కథలకు దొరకరున్నాయి కానీ కొందరికైతే శ్రమలు అనుభవించడానికి ఉన్న ఒక వరం ఎవరికి అక్కర్లేదు ఈ రాత్రి ఆమె ప్రార్థన కరువా అందుకే ఈరోజు రాత్రి మనము ప్రార్థన చేద్దాం మోస మొనదిద కరువా ప్రకారం మోసే జీవితంలో ఎంచుకునేటట్టుగా ఆమె కొయ్వా ఈశ్వరు దేవా మనం కూడా చెప్తాం దేవా మొత్తం దుఃఖభోగ పోయిగొట్టే బురదాన్ మొత్తం దియో నేను కూడా శ్రమలు అనుభవించేటట్టుగా నాకు కూడా వరం ఇవ్వయ్యా ఏమిది ప్రార్థన కరువా చూడ కథలో వచ్చింది అది ఇలా ప్రార్థన చెయ్యగలిగిన వారు ఎందరున్నారు అదే ఈశ్వరంగా పోయి దుఃఖభోగ అనుభవ కరు మనం దేవుని కొరకు శ్రమలు అనుభవించి తీరాలి దుఃఖభోగ కరువాపోయే కొట్టే సమయం వచ్చి శ్రమలు అనుభవించుటకు ఒక సమయం ఉంది అదే ప్రకాశిత పుస్తక 2:10 ప్రకటన 2:10 చెప్తున్నది దశ దిన పర్యంతం మనకు క్లేశ వచ్చి 10 రోజుల వరకు నీకు శ్రమే అప్పుడు దుఃఖభోగ పోయి కొట్టే సమయం వచ్చి శ్రమల కొరకు దేవుడు యొక్క కాలాన్ని ఏర్పరిచి ఉన్నారు చెప్పదానికి దానిచ్చింది ఎందరికి విషయం తెలుసు సబ్బు దిన దుఃఖభోగ నహి ప్రతిరోజు దుఃఖ శ్రమల దినం కాదు శంకర జీ సారీ జోసెఫ్ జీవన 13 వర్ష దుఃఖభోగ దినం యోసేపు యొక్క జీవిత యాత్రలో 13 సంవత్సరాలు శ్రమ దినాలు అయి ఉండి ఎనిమిది అమ్మ మానకర జీవన రే అలాగే మన జీవితం కూడా కెత్తటి వర్షం పరే 8 శ్రమ అనుభవ కొనుమాకబడి కొన్ని సంవత్సరాలు దాటిన తర్వాత మనం కూడా ఇలాగే శ్రమ అనుభవించుకు తీరాలి శ్రమ అనుభవ దుఃఖభోగ అనుభవ కొన్ని సంవత్సరాలు శ్రమలు అనుభవించుకొని వెళ్ళాలి తప్పరే ఈ శ్రమ మార్గం స్థితి బోతలి కరువు దాని తర్వాత దేవుడు పరిస్థితులని మార్చుతారు అది రాత్రి అలాగైతే ఈ రోజు రాత్రి వాక్య సుడివ భాయి భౌణి మానే వాక్యాన్ని వింటున్న దేవుని వింటున్నా శ్రమ గొట్టి గిఫ్ట్ ఆక శ్రమలు అని చెప్పుతున్నది ఒక వరం అవుతున్నది ఈ క్లేశ అప్పుడు మార్కు గొట్ట గిఫ్ట్ ఆక ఈ శ్రమలు నీకు ఒక వరముగా ఉన్నది బైబిల్ కౌచుంది బైబిల్ చెప్పేది ద్వితీయ కొరింథి పత్రిక 2 కొరింథీలకు రాసిన పత్రిక 4:17 4:17 సెటి లెక్క ఇచ్చింది అక్కడ రాయబడి ఉన్నది అమమానగర దుఃఖ భోగ క్షణీయమని లెక్క ఇచ్చి మన దుఃఖములు శ్రమలు అది కొంతకాలం అనే చెప్పబడుచున్నది కలిగిన పడదు 4:17 మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణ మాత్రము ముందు మా చులకని శ్రమ అమర శ్రమ వచ్చి క్షణము మాత్రము మన చులకని శ్రమ అమర క్లేశ కత్తి వచ్చి మన శ్రమలు ఎంత వరకు ఉన్నాయి అమర క్లేశ కత్తి వచ్చి మన శ్రమలు ఎంత కాలం బెసి దినాయి చాలా రోజులు కాదు అల్ప దిన పర్యంతం చులకని శ్రమలు కొత్త దొడలు దాని పడుచుంది ఎందరికి ఇది తెలిసి ఉన్నది ఈ అల్ప దిన శ్రమ క్లేశం ఈ చులకని శ్రమ రోజులు తుముకు కోణం విలువ మీకేం దొరుకుతాయి అనుభవిస్తే ఏం దొరుకుతాయి ఈశ్వరంగర దినరే అమమానకు బహుత్ గ్లోరీ విలువ దేవుని యొక్క రోజు వచ్చినప్పుడు మనకి అతి అధికము విలువ కలిగిన మహిమ దొరుకుతాయి ఆమేన్
ఈ సరిగపాయకే తమే ఏక దుఃఖ భోగ అనుభవ కొలే దేవుని కొరకు శ్రమలు అనుభవిస్తే స్వర్గరాజ్యరే తమ జీవ సమయరే తమే తాటారు అధిక గ్లోరీ పైవ దేవుని యొక్క రాజ్యములకు వెళ్ళేటప్పుడు అధిక మహిమ పొందుకుంటావు సత్యపై ఈ మహిమ పైవాపై తమే కొన కరువచ్చు క్లేశ అనుభవ కరో ఈ మహిమను పొందుకునేటకు నువ్వేం చేసుకోవాలి ఈ చులకనే శ్రమలు అనుభవించి తీరాలి గతదనకు బుజిపరచుంది బలి జాణినాంది ఎంత మందికి అర్థమవుతున్నదో నాకు తెలియవాలే అది రాత్రి ఈరోజు రాత్రి అప్పుడు మన మోస కోణం మనది దక్కలే ఈరోజు మోసే తన జీవితంలో ఏమించుకున్నాడు గొట్టే తగరు దుఃఖభోగం తన జీవితంలో నిందలని అనుభవించుకున్నాడు ఉత్తిరే మోస రెండోదిగా మోసే అవమానం అవమానములను అంగీకరించుకున్నాడు తన 26:8 అక్కలకదాయిచి ఎబ్రీ పత్రిక 11:26 లో అలాగే చెప్తున్నది కోణోసే మోస అనుభవకలే మోసే ఏం అనుభవించాడు మోసర జీవన రే మోసే యొక్క జీవితంలో కోణమన మనది దక్కలే జీసుందర సహితో దుఃఖములను శ్రమలను అనుభవించుటకు మనసుని ఏర్పరచుకున్నాడు 26 పడందు 26 వచనం చదవండి మోషే పెద్దవాడైనప్పుడు 24 మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమను అనుభవించుట మేలని ఎంచి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనిట కంటే అనిపించుకొనిటకు ఒప్పుకొనలేదు ఎలా అనగా అతడు ప్రతిఫలముగా అక్కడ రెండు మాటలు రాయబడి ఉన్నది ఏకో మొదటిది దుఃఖభోగో దుఃఖములో దుత్యరే రెండోది నింద నిందలు వచ్చికినాయి దకో వచ్చికినాయి వచ్చిప్రా ఉందా లేదా క్రీస్తు నిందలను అవే జీసుకృష్ణ సహితో యేసు క్రీస్తు వారితో కలిసి ఆయన నిందలను శ్రమలను అనుభవించడానికి ఆశపడ్డాడు దుద్య విషయం రెండో మాట అవమానం అవమానము పొందుకోవడానికి ఇష్టపడ్డాడు హల్లెలూయా హల్లెలూయా మోసేల జీవన రే అవర విషయత్వం దేకందు మోసే యొక్క జీవితంలో ఇంకా ఉన్న విషయాన్ని మీరు చూడండి విశ్వాస ధర మోస కొడుకులు తన 26 దేకందు 26 వచనం చూడండి చూసారా విశ్వాసములో మోసే లెక్కించుకున్నాడు కౌంటింగ్ కొలే లెక్కించుకున్నాడు ఉందా లేదా తెలుగులో చూడండి మోస కొనకొలే విశ్వాసరే కొనకొలే సే కొనకొరుచంది గుణనా కొలే బోని బైబిల్ లెక్క చేయించింది విశ్వాసములో మోసే ఎంచుకున్నాడు మోస కొన గుణనా కొలే ఏమెంచుకున్నాడు విశ్వాస ద్వారా విశ్వాసము ద్వారా మోస కొడుకులే గుణనా కొలే బోని బైబిల్ లెక్క చేయొచ్చి మోసే ఎంచుకున్నాడని రాయబడి ఉంది గత దొన చెమిది కోయిపారు ఎందరు మీరు చెప్పుకోగలుగుతారు విశ్వాస ద్వారా చెమిది యొక్క మోస కోగుతుంది ఇది విశ్వాసము ద్వారానే మోసే చెప్పుకున్నాడు అయితే తర్వాత 26 ఎనిమిది ఎలక దాచి 26 ఇలా రాయబడి ఉంది క్రిష్టంగర నింద బోడో ధన బోలిసే గుణనాకొలే క్రీస్తు ఒక నిందలో గొప్ప ధనమని ఎంచుకున్నాడు హల్లెలూయా కోయిపారు హల్లెలూయా కోణ తంగరో చే కోణ గుణనాకొలే ఏమి ఆయన ఎంచుకున్నాడు ఈశ్వరందరో నింద వేసిదను దేవుని యొక్క నిందలే గొప్పది అనుకుని లెక్కించుకున్నాడు అది రాత్రి ఈరోజు రాత్రి వేళ అప్పుడు
జీవన దేకదు పౌలవి సెమిది యాక కోవుచంది పౌలు గారు కూడా తన జీవితంలో అలాగే చెప్తున్నది ఆ ఫిలిప్పీ పత్రికలో సెమిది యాక పౌలు కోవుచంది ఫిలిప్పీ పత్రికలో పౌలు చెప్పేది అలాగే ఆ పౌలు ఫిలిప్పీ పత్రిక 3 అధ్యాయరే ఫిలిప్పీ పత్రిక 3 అధ్యాయము అప్పుడు మనం అసలేసే పదతమ ధ్యాని పరివో 3 అధ్యాయానికి వస్తే అక్కడ మీరు చూసుకోగలుగుతారు 3 అధ్యాయర 7 8 11 మూడో అధ్యాయంలో 7 8 11వ వచనం చెని తీని తర పౌలు అక్కడ ముమ్మార్లు పౌలు కొడ కొడుతుంది ఈశ్వరంగపై గుడయ కౌంటింగ్ కొరిచింది దేవుని కొరకు ఆయన ఎంచుకుంటున్నాడు లెక్కించుకుంటున్నాడు సాత పద దేకందుతుంది 7వ వచనం చూడండి ఇంటూ జాసుబు ఇంటూ జాసుబు నాకు లాభంలో ఉండును వాటిని క్రీస్తు క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని మొత్తం లాభతిన సగు నాకు లాభము కలిగిన వాటిని అన్నిటిని కూడా ఏ పౌల కోవుచంది పౌల్ చెప్పేది కోణ పౌల కౌంటింగ్ కొరుచంది ఏమి ఏమి లెక్కించుకుంటున్నాడు పౌలందర కొత్త కత్త శరీరరే ఏ కిచ్చ విశేషే గుణనా కొరుచంది ఆయన సొంత శరీరము విషయములో కొన్ని విషయాలు లెక్క లెక్కేసుకుంటున్నాడు ఎంచుకుంటున్నాడు కోణ సడ ఏంటది చే ఆట దినలత సున్నత కొరువలోగో 8వ రోజున పొందుకున్నవాడు పౌలు సే ఇశ్రాయేలుల గోష్టి ఆయన ఇశ్రాయేలు యొక్క గోత్రములో ఉన్నవాడు సే బెన్యామిన్ గోష్టి ఇశ్రాయేలులో నుండి బెన్యామిన్ గోత్రములో చెందినవాడు సే హెబ్రీయుల జన్మ ఇత్మలోకో ఆయన హెబ్రీయులో జన్మించిన వాడు వ్యవస్థ ఫరీసి వ్యవస్థ ప్రకారముగా ఆయన ఒక ఫరీసి వ్యవస్థ బోలవర జాడి వాళ్ళకో వ్యవస్థను బాగా ఎరిగిన వాడు ఏటా మోస గుణన కొరుచంది తంగర జీవన్రే ఇది సారీ పౌలు పౌలు వీటిని లెక్కేసుకుంటున్నాడు ఒక్కొక్కటిగా తంగర జీవన ఏటా బొడబోలుసకుండా కొరుచంది తన జీవితంలో ఈ ఏమి హెబ్రాయ సాంప్రదాయంలో వచ్చిన వాటివన్నీ కూడా గొప్పదనుకున్నాడు సరే ఆట పదలే కానీ 8వ వచనం చదివేసరికి పౌలు కోవుచంది తుమ దేకందు పౌలు చెప్తున్నది మీరు చూడండి నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొని సమస్త నష్టపరిచ గుణన కొలె అన్నియో నష్టముగా ఎంచుకున్నాడు తన ఎకర పద పడదు ఇప్పుడు 11వ వచనం కలిసి చదవండి నాకు పునరుద్ధాన సమయము కలిగజేయవలనని ఆయన మరణ విషయములో నాకు సమాన అనుభవం గలవాడే ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలైన వాడాగుటకు ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొని కౌంటింగ్ వచ్చింది ఏమని ఆయన లెక్కించుకుంటున్నాడు సాబు కూడా అశుచి వస్తు పరిస కూడా నాకు వచ్చింది అన్ని పెంట అని లెక్కించుకుంటున్నాడు అని జగత్ తక్కు సబ్బు విషయం లోకములో ఉన్న అన్ని శ్రేష్టతయు సాబు విషయం అన్ని విషయాలు అశుచి వస్తు పరి పెంట వస్తువుగా గుణ నాకు వచ్చింది మరి బైబిల్ లెక్క ఆయన ఎంచుకున్నాడని బైబిల్ చెప్తున్నది అది రాత్రి ముఖ్యమైన అర్థం ఈరోజు నేను రాత్రి చెప్పొచ్చిన అర్థమేమనగా ఈ పౌలు అక్క ఫిలిప్పీ పత్రికనే సెంటర్ లెక్క చేయించింది పౌలు గారే ఫిలిప్పీ పత్రికలో ఈ మాట చెప్తున్నది సే పౌలు అక్క ఎబ్రీ పత్రిక గారే ఇదే పౌలు ఎబ్రీ పత్రికలో మోషే కొడ కొరుచుంది ఏం చేస్తున్నారు ఇశ్రాయేలు సాబ్ బిషటారు జీసంగరో గొప్ప నింద గొప్ప ధన పోలిసే కౌంటింగ్ ఐగుప్త దేశములో ఉన్న సకల ఆస్తి పాత్రలు అన్నిటికన్నా గొప్పది ఏమని ఎంచుకున్నాడు తన జీవితంలో నిందలు శ్రమలే అని మోసే ఎంచుకున్నాడు ఇది మోస గుణన మోస విశ్వాసం మోసంగర విశ్వాసం చతుర్ విశ్వాసం మోసే యొక్క విశ్వాసము నాలుగోదిగా తన 11వ అధ్యాయం 26 11వ అధ్యాయం 26వ వచనము ఎబ్రి పత్రిక 11:26 హలో తెలుగు తెలుగులో చదవండి అల్పకాలం పాపభోగము అనుభవి
స్మరించుట కంటే దేవుని ప్రజలకు శ్రమ అనుభవించుట మేలని యోచించి వారు కుమార్తె యొక్క కుమారుడని అనిపించుటకు అక్కడ ఒక మాట రాయబడిన ఆయన చూచారు అన్న మాట రాయబడి ఉంది. సేడ కోణ దక్కిలే ఏమని చూచారు? మిశ్రమర ధనం బిశ్వట్టారు బోడో ఐగుప్త దేశములో ఉన్న ధన సంపత్తి కన్నా క్రీస్తుంద్ర ధనం క్రీస్తు ధనము చూచారు. సేడక దక్కిలే అదే ఆయన చూచారు. కోడ దక్కిలే ఏం చూచారు? ఐగుప్త దేశములో ఉన్న ధనము శ్రేష్ఠత కాదు. ఈశ్వరం కట్టారతివా దేవునిలో ఉన్న సంగరో దేక్కి వట్ట తంగర దర్శన ఆయన చూపుతో చూచినది దర్శనమే. ఆయన తంగర దర్శన దేకో తన దర్శనం మోసే యొక్క దర్శనం మీరు చూడండి. తంగర దర్శన తంగర దర్శనం ఏమి ఆయన దర్శనము? తంగర విషయం దేకో ఆయన దర్శనాన్ని మీరు చూడండి. ఈ ధనటారు బడో ధన మరో స్వర్గర కొట్టే వచ్చి ఈ ధనము కన్నా గొప్ప ఒక ధనము పరలోకమందు నాకుంది. అది సే ధన కూడా జీసువాక అది ఏంటి? యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తు తెలియక మరో ధనం యేసుక్రీస్తు ఉంటేనే నాకు ధనము. యేసుక్రీస్తు నోతల మొత్తం ఇచ్చినాయి. యేసుక్రీస్తులో లేకపోతే నాకు అసలు ధనమే లేదు. ఎడక మోస దక్కిలే ఇదే మోసే చూచిన దర్శనము. ఆమె కెమిది దక్కుచుంది? మనం ఎలా చూస్తున్నాం? ఆమె దో ఠొంగాకు నోలే పోతవికి దక్కుచుంది. మనం చూసేది డబ్బు ఆస్తి పదవి. సేడ మోస కోణం దగ్గర విశ్వాసరే గాని మోసే వీటన్నిటిని విశ్వాసము ద్వారా క్రీస్తుగర ధనకు దక్కిలే క్రీస్తు ధనములను చూచాడు. అది రాత్రి తొమ్మిది విషయమిది దక్కదు. ఈ రోజు రాత్రి వేళ మీరు కూడా అదే చూడాలి. గొట్టే విషయంలో కొయ్యగిరి మోసేస ఒక మాట కూడా చెప్పి ముగిస్తాను. అధ్యాయం 27 వచనము పంచమ విషయం మోసంగర విశ్వాసం ఐదో విషయము మోషి యొక్క విశ్వాసము. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యమైన అదృశ్యమైన వారిని చూచిచున్నట్లు తెరబుద్ధి గలవాడే రాజు ఆగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాడు. మోషే విశ్వాసము ద్వారా ఐగుప్త దేశాన్ని విడిచిపెట్టాడు. విశ్వాసం ఉంటే వదులుకోవాల్సిన వాటిని వదులుకుంటావు. మోస కోణ విశ్వాస హృదయం అసలు మిశ్రమ చడదలే. మోసే యొక్క హృదయంలో విశ్వాసం వచ్చేసరికి ఐగుప్త దేశం విడిచిపెట్టాడు. విశ్వాసం తెలియక సబ విషయం చడిపారింది. విశ్వాసం ఉంటేనే అన్ని విషయాలు వదులుకోగలిగేది. ఆమె జగత్తును పృథక్ రోయవారు వచ్చి లోకములో నుంచి వేరేగా విడిగా ఉండాలి. పృథక్ వారు వచ్చి పాపములో నుంచి వేరేగా విడిగా ఉండాలి. జగత్తును పృథక్ వారు వచ్చి లోక విషయంలో నుంచి వేరేగా ఉండాలి. శరీరం ఆమె పృథక్ వారు వచ్చి శరీర విషయంలో నుంచి క్రైస్తవ దేవుని బిడ్డలు వేరేగా జీవించాలి. కలిసి మిలిసి రోయబోనాయి. అందరితో సహవాసం ఏర్పడి కలిసి మెలిసి ఉండడం కాదు. ఇశ్రాయేలు లోకమనే మిశ్రమల కోణ కొగిలే. ఐగుప్త దేశములో ఉన్న ప్రజలు ఇశ్రాయేల్ ప్రజలతో ఏం చెప్పిరి? ఇశ్రాయేలు లోకమనే మిశ్రమల ఎమిది కొగిలే. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్త దేశములో ఈ రీతిగా చెప్పారు. మేము దేవుని ఆరాధన చేయుటకు మూడు రోజులు ప్రయాణమై వెళ్తాం. ఇశ్రాయేల్ మిసిక్రి ఆరాధన అంటే ఐగుప్త దేశంలో ఇశ్రాయేల్ ప్రజలు కలిసి వారితో ఆరాధన చేయలేరు. ఇశ్రాయేల్ మిశ్రమి లోకమాన కలిసి మిసిక్రి ఆరాధన కొనుబోనాయి. ఇశ్రాయేలీయుడు ఐగుప్తియుడు కలిసి ఏనాడు కూడా ఆరాధన చేయలేరు. ఆది కలిగిన ఆరాధన సమితి అయిచ్చింది. కానీ ఇప్పటి కాలంలో ఉన్న ఆరాధన అన్ని కలిసి మెలిసే విశ్వాసి అవిశ్వాసి మిసిక్రి ఆరాధన ఇలా కాదు. ఆరాధన ఆరాధన అనేది వేర్పాటు కలిగి వేరుగా ఉండి ఆరాధన చేసుకోవాలి. పత్రిక 6వ అధ్యాయము తాను 14 నుంచి 17 వరకు చదవాలి. అవిశ్వాసి విశ్వాసితమే ఆరాధన విశ్వాసి అవిశ్వాసితో కలిసి ఆరాధన చీకటితో కలిసి సహవాసం కాదు. దేవుని బిడ్డలు కలిసి ఆరాధన కాదు. చెప్పేది సాతాను యొక్క పేరు. సాతాను ఈ సంఘం సంపర్కన సాతాను దేవుని యొక్క ప్రజలు కలిసి సహవాసం కాదు. అవిశ్వాసి విశ్వాసి సహిత సంపర్కన అవిశ్వాసియో విశ్వాసియో కలిసి ఉన్న సహవాసం కాదు. బైబిల్ శబ్ది అక్కడ కదా ఇచ్చింది. బైబిల్ స్పష్టంగా అది చెప్తున్నది. తారతమ పృథక్ వారి వారి మధ్యలో మీరేమే విశ్వాసం జాదో
మానవనసమేరే మోషే ఒక హృదయములో విశ్వాసము పెరిగొచ్చేసరికి మిశ్రం చడదలే ఐగుప్త దేశానే విడిచిపెట్టాడు అది రాత్రి తోమర దీపర మిశ్రం చడదు ఈ రోజు నీ జీవితంలో కూడా ఐగుప్త దేశాన్ని విడిచిపెట్టేసుకో హిందు ఇస్రాయేల్ కన్నా మే ఇస్రాయేల్ ఒక మన మిశ్రం చడలే ఏ ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్త దేశాన్ని విడిచిపెడితే హిందు ఇస్రాయేల్ కన్నా మిశ్రమిన హృదయం చడినంది కానీ ఐగుప్త దేశముని వారు హృదయములో నుంచి ఇస్రాయేల్ ప్రజలు విడవలేకపోయిరి శారీరక దేశం మిశ్రం చడలా అంటే శారీరకముగా వారేం చేశారు ఐగుప్త దేశాన్ని ఇస్రాయేల్ ప్రజలు విడిచిపెడతారు మనరసమన చడినొత్తలా కానీ మనసులో నుంచి వాళ్ళు ఏం చేయలే ఐగుప్త దేశాన్ని విడిచిపెట్టలే మిశ్రమిన తిమాజ్ సబు హృదయ విషయం తగ్గర హృదయరే లాగితాయి అంటే ఐగుప్త దేశములో ఉన్న ప్రతి విషయము ప్రతి ఆస్పదమైన విషయం వారి హృదయాన్ని తాకుతూ ఉండేది మిశ్రమిన ఖాద్య శమానకు బోలలాగే అంటే ఐగుప్త దేశములో ఉన్న ఆహార పదార్థములు ఆహారం వారిని ఎప్పుడు లాగుతూ ఉండేది ఉద్యర మిశ్రమిన ఆరాధన శమానకు బోలలాగే రెండోదిగా ఐగుప్త దేశములో ఉన్న ఆరాధన విధానము వారికి ఎప్పుడు లాగుతూ ఉండేది శనక మిశ్రం చడలా అందుకే ఐగుప్త దేశం విడిచిపెట్టిన మనసు విడవలే పాప చడల పాప తుమకి చడినంది పాపం వారిని విడిచిపెట్ట పాపం వారిని విడిచిపెట్టలే పాపం వీరిని విడిచిపెట్టిన పాపం వారిని విడిచిపెట్టలే బెలవల సమర మిశ్రమకి దాయితులే మళ్ళీ మళ్ళీ వాళ్ళ ఐగుప్త దేశాన్ని తిరిగి లాగుతుండి వారు ఉన్నారా ఈశ్వర కొడకోగలే దేవుడు ఏం చెప్పారు ఈ లోకమాన మొత్తం ముగరే ఆ స్తుతి కొరచు ఈ ప్రజలు కేవలం ముఖ స్తుతిలో నన్ను స్తుతించుచున్నారు హృదయం మోటార దూరం కానీ వారి హృదయం నా దగ్గర నుంచి భిన్నముగా దూరముగా ఉన్నది అదే ఈశ్వర దక్కుచంది అదే దేవుడు చూసేది మట్టిరే స్తుతి ప్రశంస నై నోట్లో ఉన్న స్తుతి యాగము ప్రశంస స్తుతి యాగములు కావు సమర హృదయాక ఈశ్వర దక్కుతుంది ఈ హృదయమే దేవుడు చూసేది మనసు బార దక్కుంది మనిషి చూసేది బయట ఉన్న విషయములు ఈశ్వర భిత్తర దక్కుచు కానీ దేవుడు మన అంతరంగములను చూచిన వాడు అది రాత్రి ఎవరి అర్థం ఈ రోజు రాత్రి నేను చెప్పొచ్చిన మాట మోసార జీవన రతి విశ్వాస విషయం ఎప్పుడు మన బోలే జీవితంలో ఉన్న విశ్వాస విషయం మీరు బాగా చూడాలి మోస కొడగల మీ విశ్వాస తన జాదాబేల సమయం మిశ్రం చడదలే మోస యొక్క జీవితంలో విశ్వాసం వచ్చేసరికి ఆయన ఐగుప్త దేశాన్ని విడిచిపెట్టేశాడు మోసంగర విశ్వాస విషయం పాంచటి విషయం కోయలే మోస యొక్క విశ్వాస విషయం ఐదు విషయాలు నేను చెప్పాను ఏకో మోస కొడగల విశ్వాస విశ్వాసరే బడోహల మోసే విశ్వాసములో ఆయన పెద్దవాడయ్యాడు శతవేళసే పాప చడదలే బోలి బైబిల్ అదే నిమిత్తము పెద్దవాడైనక విశ్వాసములో ఆయన పాపాన్ని విడిచిపెట్టాడు దుద్దిరే సేకొడుకులే పొరబండ్ర కొన్యాబోలి క్యాదబ చడదలే రెండోదిగా ఆయన ఫరో ఒక్క కొడుకు అని చెప్పిన పదవిని వదిలేసుకున్నాడు తృతీయరేసే మిశ్రమిరే సింహాసన చడదలే మూడోదిగా ఐగుప్త దేశములో ఉన్న సింహాసనాన్ని విడిచిపెట్టాడు సారీ మిశ్రమిర ధన చడదలే నాలుగోదిగా ఐగుప్త దేశములో ధనాన్ని విడిచిపెట్టుకున్నాడు అది రాత్రి ముఖ్యవారు అర్థం రాత్రి నేను చెప్పొచ్చిన విశ్వాస బొడలేమిది సభ కొరిపారింది జీవితంలో కూడా విశ్వాసం పెరిగితే వదులుకోవాల్సిన వాటిని వదిలేసుకుంటావు అది రాత్రి సభ విషయమే చడివా ఈ రోజు మనం కూడా విశ్వాసం కొరకు కొన్నిటిని వదిలేసుకుందాం మోసే పరియమే విశ్వాసన వయస్సు ప్రాప్తవా మోసేలాగా మనం కూడా విశ్వాసములో మనం పెద్దవాడవుదాం అది రాత్రి విశ్వాసరమే వయస్సు ప్రాప్తవా విశ్వాసములో మనం పెద్దవాడై తీరాలి కొరింథ్య పుస్తక లెక్క దాయిచుంది కొరింథ్య పత్రికలో రాయబడి ఉంది చేమానే అబేబి శారీరక మనుషు ఇప్పుడు కూడా వారు దేవునిలో ఉండి శారీరక మనుషులుగా తిరుగుతున్నారు చేమానికి అబేబి కిలో దొరకారు ఇప్పుడు కూడా వారు శారీరకంగా పాలు మాత్రం తాగుతూ తిరుగుతున్నారు విశ్వాసర సమాన వయసు ప్రాప్తమునై విశ్వాసములో వారు పెదరికములోకి రావట్లే ఎబ్రి పత్రిక పాంచో అధ్యాయం 11 పదరే టార్చో తొలకబడి వసమే ఎబ్రి పత్రిక 5 అధ్యాయం 11 వచనం నుంచి చదివి వచ్చేసరికి సమయ దగ్గర సమానే పాస్త్ర వారు జోగిద వచ్చి సమయం చూసుకొచ్చినప్పుడు వారు నేర్పించే బోధకులు అయ్యేటట్టుగా ఉండాల్సిన వారు సిక్కిద వ్యాపార జోగిద వచ్చి వారు శిక్షణ ఇతరులకు నేర్పించే వారిగా ఉండాల్సిన ఇప్పుడు కూడా వారు పసిపిల్లలే ఏమని విశ్వాస వయసు ప్రాప్త ఇప్పుడు కూడా వారు విశ్వాసములో పెద్దరికము పెద్దతనము రాలే ఏమేమి క్రిస్టియన్ లోకం ఆత్మీయ భావన బోడిన ఇప్పుడు కూడా విశ్వాసులు క్రైస్తవత్వములో పెరగలే విశ్వాస బోడిన విశ్వాసములో పెరగలే ఆరాధన బోడిన ఆరాధనలో పెరగలే బైబిల్ పొడి బోడి చదివే విషయం ప్రార్థన బోడిన ప్రార్థనలో
ఇంకా పెరగలేదు చిలిపితనమే పాలే కావాలి సింధి నై అమర జీవితో అలా కాదు మన జీవిత గమ్యం సముదిన బొడివారు వచ్చి ఆత్మీక జీవితంలో ఎదుగుదల పొందుకోవాలి బొడివారు వచ్చి ఎంత వరకు ఎదుగుదల మస్తక స్వరూప బొడివారు వచ్చి తల వరకు మనం ఎదుగుదల పొందుకోవాలి ఏ చతిపై తుమ బొడి రోతిలే ఒకవేళ నీవు పెరగకపోతే శిశు పరిచిందా కరే శిశువు లాగే ఆలోచిస్తావు శిశు పరిక్రియ కరే శిశువు లాగే క్రియలు చేసేది శిశు పరి కొత్త హే శిశువు లాగే మాట్లాడేది సమయం నోతి పెద్దవరక బాక్య ఉడికము కొయికిని దావుచి ఏ సమయం లేదు కాబట్టి వాక్యాలు చదవట్లేదు చెప్పుకెళ్ళిపోతున్నాను ఏడో కొరింది పత్రిక తయారు అధ్యాయ కొత్త ఉడికము కొరింది పత్రిక 13 అధ్యాయంలో రాయబడిన మాట ఆత్మీయ భావన మెచ్యూరిటీ అయినాయి ఆత్మీకతలో పరిపక్వత పొందలేదు ఆత్మీయ భావన తుమే పరిపక్వ అయినాయి ఆత్మీకతలో నీవేం చేయలే ఎదుగుదల పొందుకోలే శక్తిపై శిశు పరి చింతా కొరుచు అందుకే శిశువులాగా ఆలోచించేది శిశు పరి కొత్త అవుతుంది శిశువులా మాట్లాడేది శిశు పరి చలుచుంది శిశువులా నడిచేది సాపణ గర జీవన చేంజ్ అవారచి జీవితంలో మార్పు తెచ్చుకోరావాలి విశ్వాసరే వయసు ప్రాతమారు అందుకే పెద్దరికము పెద్దతనము వచ్చేది విశ్వాసము ద్వారానే అప్పుడు మన గర జీవన క్రీస్తు గర మస్తక పరి బడి వారచి క్రీస్తు తల వరకు మీరు ఎదుగుదల పొందుకోవాలి తమకు బొడై బాపై మండలిన పాస్త్ర మార్పు తమకు దయచండి మీకు సంఘములో పెరుగుదల కొరకు పెద్దరికం తెచ్చుకోటకు సేవకులను దేవుడు ఇచ్చినాడు సేమాన బాప ఒట్టు మా ఒట్టు ఆ సేవకుడు నీకు తల్లి అయి ఉన్నాడు తండ్రి అయి ఉన్నాడు వాక్యమిది కిరాతం వచ్చి శివిది పాస్త్ర మన బాక్య దవుతుంది తల్లి ఎలా పాలు ఇచ్చి పెడుతున్నదో అలాగే సేవకులు వాక్యం ఇచ్చి పెంచుతున్నారు బాప కిమిది పిల్ల మనకి శాస్తి దవుతుంది శివిది పాస్త్ర మన తమకు శాస్తి దవుతుంది మిమ్మల్ని ఎలా శిక్షించుచున్నారో గద్దించుచున్నారో అలాగే సేవకుడు తండ్రిగా నిన్ను శిక్షించుచు గద్దించుచున్నాడు కోడపై ఎందుకొరకు బాప మా కిమిది పిల్ల మనకు బోడచ్చంది శివిది మండలిన విశ్వాసి మనకు దిన దినకు దినకు దిన బోడయించండి సేవకులు తల్లి తండ్రిగా ఉండి సంఘ బిడ్డలను రోజుకు రోజుకి పెరిగేటట్టుగా పెద్దరికం వచ్చేటట్టుగా వారు పెంచి పెద్ద చేస్తున్నారు తమకు వాక్య రూప కిరదయి బాంపరి బోడై దయచండి నీకు వాక్య రూపమైన పాలు ఇచ్చి వారిను నిన్ను పెద్దరికములో పెంపి పెంచాలని చూస్తున్నారు ఊరుకర్ర బాప కిమిది శాస్తి దయచండి శివిది మండలి పాలగా తమకు శాస్తి దయచండి తప్పులు చేసేటప్పుడు సేవకులు తండ్రిగా నిన్నేం చేస్తున్నారు శిక్షించి గద్దించి నిన్ను సరిదిద్దుతున్నారు ఈ దినమానికి రామే బొడిబా విశ్వాసన వయసు అలాగైతే ఈ రోజుల్లో పెద్దరికాన్ని మనం తయారు చేసుకుందాం విశ్వాసం ద్వారా చక్కి మోదుకొని మై ప్రార్థన కరువా మనందరి కళ్ళు మూసుకుందాం దేవుని కసన్న ప్రార్థన చేసుకుందాం ఏ అమానగర స్వర్గస్థ పిదా మా పరలోకమైన తండ్రి అమర ఆత్మీయ జీవన బొడి బాపై తుమ్మి సాధ్య కరు ఆత్మిక జీవితం పెరుగుదలలోకి రావడానికి సహాయపడండి విశ్వాసన వయసు ప్రాప్త ఎలా పోని బైబిల్ లెక్క మోషే విశ్వాసములో పెద్దరికములోకి వచ్చాడని రాయబడి ఉంది సరి పరియామ మొత్తే కరో ప్రభు దేవ అదే రీతిగా నన్ను కూడా పెద్దవాడిగా చేయుము దేవ విశ్వాసం ద్వారా సరి పరియామ బాయి బౌని మార్కు కొరందు ప్రభు అదే రీతిగా మా సహోదరి సహోదరి బిడ్డలందరినీ కూడా చేయుము దేవ ప్రార్థనే రేమే బొడి బారచ్చి ప్రార్థనలో మేము పెద్దవారవాలి రేమే బొడి బారచ్చి ఆరాధనలో మేము పెద్దవారవాలి పైసా చందా దేకిని బొడి బారచ్చి దేవునికి ఇచ్చు పుచ్చు విషయంలో కూడా మేము పెద్దవారవాలి బైబిల్ బొడి బారచ్చి బైబిల్ చదివే విషయంలో పెద్దవారవాలి ఏమది అమర జీవన దినకదన బొడి బాపై ప్రభుత్వం సాధ్యం ఆ జీవితం ప్రతిరోజు పెద్దరికములో పెరిగి రావటకు సహాయపడండి బై బొడి బారకు తమే ఆశీర్వాద కరు వాక్యం విన్న ప్రతి దేవుని బిడ్డలను సహాయపడండి ప్రార్థన శుడిచ ధన్యవాదాలు ప్రార్థన విన్నందుకు వందనాలు ఉత్తర దయచ ధన్యవాదాలు ఉత్తరాన్ని ఇచ్చినందుకు వందనాలు యేసు నామమున బాగుచ్చు యేసు నామమున అడిగి వేడుకున్న పరమ తండ్రి ప్రభు యేసుకునొనగర ఈశ్వరంగర ప్రేమ పవిత్రాత్మంగర సౌభాగ్యద తమ మానగర సమస్తంగర సహిత ప్రభు యేసుకునొనగర దుద్యానవరేందు సమర్థ్యం ఉందు ఆమేన్ హల్లెలూయా